हेलो फूडीज वेलकम बैक टू अवर चैनल मी मुंदुकु मरो रेसिपी तो वच्चेसानु इवाल्टी रेसिपीलो मी तो शेयर चेस्तुन्नानु अंदरिकी एंतो इष्टमैन रेसिपी चीज वेजिटेबल सैंडविच మనం చీజ్ వెజిటబుల్ శాండ్విచ్ ని చాలా ఈజీగా సులువుగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఎలాంటి టోస్టర్ శాండ్విచ్ మేకర్ లేకుండానే మరి ఆలస్యం ఎందుకు చీజ్ వెజిటబుల్ శాండ్విచ్ ని ఎలా చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వగానే ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి 1/2 కప్ సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఒక కప్పు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం నేను కేవలం క్యాప్సికం మాత్రమే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నానండి మనం ఎలాంటి వెజిటబుల్స్ నైనా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఒక 4-5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో ఒక 1/4 కప్ టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం అంటే ఇంచుమించు ఒక టమాటోని సన్నగా తరిగి యాడ్ చేసుకోవడమే వీటన్నిటిని మరో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు వీటిని ఉడికించుకుందాం చూసారు కదా ఇవన్నీ మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం మరో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల తర్వాత ఒక 1/2 స్పూన్ కారం పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం वन स्पून गरम मसाला ने कुड़ा ऐड चेस कोनी मरो 2 निम्षाल पाटु फ्राई चेस कुन्दाम वो का 2 निम्षाल तरवाता चाट मसाला ने कुड़ा ऐड चेस कुन्दाम 1/4 स्पून चाट मसाला नंदी चाट मसाला लेका पोते स्किप चे ये वच्चु वी डन्नित नी मरो 2 निम्षाल पाटु बागा फ्राई चेस को वाली 1/2 स्पून सोया सास 1 स्पून टमेटो केचप 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి వెజిటబుల్ స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీని మీద మనం పిజ్జా సాస్ ని అప్లై చేసుకోవాలి पिज्जा सास अप्लाई चेसुकुन्ना तर्वाता मनं प्रिपेर चेसि पेट्टुकुन्न वेजिटेबल स्टफिंग नी कूडा याड चेसुकुंदाम थर्ड लेयर गा मनं तुरुमि पेट्टुकुन्न चीज नी कूडा याड चेसुकुंदाम चीज एंत एक्कुव याड चेस्ते सैंडविच अंत टेस्टी गा उंटुंदी मरो ब्रेड स्लाइस तीसुकोनी पिज्जा सास नी अप्लाई चेसुकोवाली इला वीडियोलो चूपिंचे विधंगा प्रिपेर चेसुकोवाली ई विधंगा अन्नी सैंडविचलनी प्रिपेर चेसुकोनी पेट्टुकोवडमे पैन घीतो कानिवंडी लेदा बटर तो कानिवंडी इला ब्रेड स्लाइस नी मोत्तं स्प्रेड चेसुकुंदाम స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని రెండు వైపులా 4 నిమిషాల పాటు టోస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ శాండ్విచ్ రెడీ అయినట్లే सर्विंग प्लेट लोके తీసుకుందాం మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా టోస్ట్ చేసుకోవాలి ఫైనల్ గా మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ గా ఈజీగా చీజ్ వెజిటబుల్ శాండ్విచ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది మనం టమాటో కేచప్ తో తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ చీజ్ వెజిటబుల్ శాండ్విచ్ ని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ రెసిపీ.